ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రియా పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఆలోచనాకర్త, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ యొక్క ఘనమైన నామమునకు కోట్లాను 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 కొలది స్తుతులు, స్తోత్రములు, మహిమ, ఘనత, మహాప్రభావములు చెల్లించుకొనుచు ఉన్నాము ప్రభువా. ఆశ్చర్యకార్యములు చేసేటువంటి మా గొప్ప దైవమా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా ఇదిగో తండ్రి, ఈ సమయంలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నటువంటి మా దైవమా, అయా ఇదిగో తండ్రి ప్రభు, ఈ లైవ్ కార్యక్రమం ద్వారా అనేక మంది బిడ్డలు నానా తండ్రి పరిశుద్ధాత్మ దైవమా నీ వాక్యాన్ని వినుటకు సహాయము చేయమని, అయా ఇదిగో తండ్రి ప్రభు, వారందరూ వాక్యము ద్వారా బలపరచబడుటకు అయా ఇదిగో తండ్రి మీరే సహాయము చేయమని అడుగుచు ఉన్నాము తండ్రి. పరిశుద్ధుడు 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 అని పొగడబడుతున్నటువంటి మా దైవమా నీకు వందనాలు ప్రభువా. అయా ఈ సమయంలో మీరే జ్ఞాపకము చేసుకొని అయా ఇదిగో తండ్రి ప్రభు పరిశుద్ధాత్మ దేవ, ఈ సమయం అంతయు అయా మీ యొక్క కృపాక్షేమములతోటే నింపి అనేక జీవితాలు నానా ప్రభు మీకు సమీపముగా వచ్చుటకు సత్యమును తెలుసుకున్నట్టుకు మీరు కృపణ చూపమని అడుగుచు ఉన్నాము తండ్రి. అయా నీకు వందనాలు 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 స్తోత్రాలు ప్రభువ. పరిశుద్ధుడు అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, మా దేవ, నా దేవ, ఆశ్చర్య కార్యములు జరిగించుతున్నటువంటి మా దైవమా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో ఉన్నటువంటి మా దైవమా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువ. అయా ఇదిగో తండ్రి, ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి మా దైవమా నీకు వందనాలు స్తోత్రాలు. భూమిని, ఆకాశమును, సూర్యచంద్ర నక్షత్రములను, సముద్రమును, వాటిలోని సమస్తమును, మానవులైనటువంటి మమ్మల్ని అందరినీ సృజించినటువంటి మా సృష్టికర్త అని యొక్క ఘనమైన నామమునకు కోట్లాను కొలది స్థుతులు 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 చెల్లించుకొనుచు ఉన్నాము ప్రభువా. పరిశుద్ధుడా ఇదిగో తండ్రి ప్రభువా, ఈ లైవ్ కార్యక్రమము ద్వారా, ఈ మెసేజ్ ద్వారా అనేక జీవితాలు బలపరచబడుటకు మీరే సహాయము చేసి సమయానంతటిని నాన్న మీకు మహిమకరంగా నాన్న తండ్రి వినుచున్నటువంటి చూచుచున్నటువంటి వారికి ఆశీర్వాదకరముగా మార్చమని యేసునామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు నేను తెలియచేసుకుంటూ ఉన్నాను. మొట్టమొదటిగా బ్రదర్ వేణు జకర్యా అనేటువంటి ఈ ఫేస్బుక్ పేజీ చాలా సంవత్సరముల ముందే దేవుని యొక్క కృప ద్వారా ఇది తయారు చేయడం జరిగింది. ఆయనను ఇప్పటి వరకు లైవ్ మెసేజ్ అనేది ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఇవ్వలేదు. సో దిస్ ఈజ్ ఫస్ట్ టైం, ఇది ఫస్ట్ మొదటి సమయం దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి లేఖనాలను ధ్యానించుటకు ఈ లైవ్లోకి రావడం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని, ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి లేఖనాలను ధ్యానిస్తున్నటువంటి సమయములో మీరందరూ దీవించబడాలని, మీరందరూ ఆత్మీయమైనటువంటి మేలులు, అలాగే ఈ లోకములో మీరు పడుతున్నటువంటి శ్రమలలో ఆయన యొక్క వాక్యపు బలమును పొందుకొని ఆ శ్రమలను ఎలా జయించాలో మీరందరూ బలపరచబడులాగును మాత్రమే ఈ వాక్యాంశాలు, ఈ పరిశుద్ధమైనటువంటి అంశాలు మీకు దేవుని యొక్క ఆత్మ ద్వారా మాత్రమే ప్రేరేపింపబడి తెలియపరచబడుచు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అంచె దినాల్లో మనమున్నాము. ఇదిగో భయంకరమైనటువంటి విపత్తుకరమైనటువంటి దినములలో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, మీరందరూ అన్నిటికన్నే ప్రాముఖ్యముగా, అన్నిటికంటే ప్రాముఖ్యముగా, అంటే ఉద్యోగాలు, వ్యాపారాలు, మీరు చేసేటువంటి పనులు, అంటే పోషణ నిమిత్తమై చేసేటువంటి పనులు మంచిదే, అవి చేసుకుంటూ వాటన్నిటికంటే ప్రాముఖ్యముగా దేవుని వాక్యానికి సమయాన్ని, సత్యవాక్యానికి సమయాన్ని ఇవ్వడం అనేది చాలా ఆశీర్వాదకరం. క్రైస్తవులు అని పిలువబడుతున్నటువంటి వారికి చాలా మేలు, ఉపయోగకరమైనటువంటిది సత్యవాక్యం వినడం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈరోజు వింటూ ఉన్నటువంటి నీవు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నావని భయభక్తులు కలిగి వాక్యం వినుచూ ఉన్నప్పుడు ఆయన మీతో ఏమి మాట్లాడుచూ ఉన్నారో ఆ వాక్యాన్ని మీరు ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలనంటే, దేవుడు స్వయముగా నాతో మాట్లాడుతున్నారని వాక్యము, సత్యవాక్యం చెబుతూ ఉన్నప్పుడు, మీరు వినుచూ ఉన్నప్పుడు అటువంటి ఒక భయము, భక్తి కలిగినటువంటి మనస్సును కలిగి ఉన్నట్లయితే అది ఆశీర్వాదకరం, ఉపయోగకరం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రోజు వినే వాక్యమే, ఎప్పుడు వినే వాక్యమే,
ఎప్పుడు చదివే బైబిల్ అని అనుకుంటే మాత్రం అది మీ హృదయాల్లో ముద్రించబడదు ప్రేమైన దేవుని బిడ్డలారా. కాబట్టి చాలా ప్రయాసపడి ఇదిగో ఈ వాక్యాన్ని దేవుని యొక్క పరిశుద్ధ పాదముల చెంత గోజాడి ఆయన ప్రార్థన చేసుకొని ఆయన కోసం వెయిట్ చేసి ఆయన యొక్క పరిశుద్ధ ఆత్మ కోసం వెయిట్ చేసి ఏ వాక్యము ప్రజలకి దేవుని యొక్క విశ్వాసులకి అవసరమై ఉంటుందో ప్రభువా ఆ వాక్యాలు నాకు దయచేయి ప్రభువా అని ఆయన సన్నిధిలో కనిపెడుతూ ఆయన కోసం ఈ లోకంలో జీవించి ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి మార్గములో అనేక మందిని నేను నడిపించాలని నా ఆశ ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. నేను నడుస్తూ అనేక మందిని నడిపించాలని నా ఆశ కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా, దయచేసి ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని ఒక అంశాన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనము వినబోచు ఉన్నాము దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా. కాబట్టి మీరందరూ భయభక్తులు కలిగి మీ పరిశుద్ధ గ్రంథాలు తీసుకొని జాగ్రత్తగా మీకు కుదిరితే, అంటే ఇప్పుడు చూసినటువంటి సమయంలో, ఒకవేళ ఈ లైవ్ సమయంలో మీరు పనుల్లో ఉంటే పర్వాలేదు, ఒకవేళ ఫ్రీగా ఉన్నట్లయితే మాత్రం కొంత సమయాన్ని దేవునికి ఇవ్వడం చాలా ఆశీర్వాదకరం. సత్యవాక్యాన్ని వినడం మనకి మీ హృదయానికి మేలు, మీ ఆత్మీయ జీవితానికి చాలా మంచిది ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడు. కాబట్టి దయచేసి మీరందరూ సమయాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాగే బైబిల్స్ తీసుకోండి, పరిశుద్ధ గ్రంథాలు. ప్రతి ఒక్క క్రైస్తవునికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత అది. పరిశుద్ధ గ్రంథాన్ని చేతబుచ్చుకొని మనమందరము దేవుని యొక్క సన్నిధిలో కూర్చోవడం అనేది చాలా ధన్యత ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. అనేకులకు ఈ ధన్యత లేదు, ఇతరులకు ఈ ధన్యత లేదు. పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకునేటువంటి పరిస్థితి ధన్యత లేదు ప్రేమైన సహోదరి సహోదరుడా. కాబట్టి మీరందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకోండి, అలాగే నోట్బుక్ను కూడా జాగ్రత్తగా తీసుకొని ప్రతి ఒక్క అంశము మీరు, ప్రతి ఒక్క లేఖనము కూడా మీరు రాసుకున్నట్లయితే, నోట్ చేసుకున్నట్లయితే అది మీకు చాలా మంచిది, మీ ఆత్మీయ జీవితానికి ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది ప్రేమైన సహోదరి సహోదరుడా. ఒకవేళ దాంట్లో ఏమైనా తప్పు ఉన్నా కూడా మీరు రెక్టిఫై చేసుకోవచ్చు తర్వాత మీరు. సో దయచేసి దేవుని యొక్క సన్నిధిని భయంతోనూ భక్తితోనూ మీరందరూ సిద్ధపాటు కలిగి ఉండవలసిందిగా నేను మనవి చేస్తున్నాను ప్రేమైన సహోదరి సహోదరుడా. అలాగే మనము వాక్యానికి వెళ్ళక ముందు ప్రార్థన పూర్వకముగా మన హృదయాల్ని సిద్ధపాటు చేసుకోవాలి, హృదయాల్ని సిద్ధపాటు చేసుకోవాలి ప్రేమైన దేవుడు. ఇప్పుడు అంతా ఫాస్ట్ ఫుడ్ అయిపోయింది, అంతా ఫాస్ట్ ఫుడ్, రెడీమేడ్ ఫుడ్, అంటే 2 నిమిషాల్లో అట్లా తయారు చేసి ఇచ్చేయాలో తినేయాలో వెళ్ళిపోవాలి, ఆకలి తీరిపోవాలంతే. కానీ పరిశుద్ధమైనటువంటి లేఖనాలు ధ్యానించేటప్పుడు అటువంటి పరిస్థితులు మంచిది కాదు ప్రియమైన సహోదరి సహోదరుడా. ఒక అంశాన్ని మనం జాగ్రత్తగా దాన్ని గమనించుకొని దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లన్నింటినీ లోతుగా మనం అర్థం చేసుకున్న దానికి, ధ్యానించేదానికి కొంత సమయం పడుతుంది. సో కాబట్టి కొంత సమయం దేవునికి ఇవ్వడము చాలా ఆశీర్వాదకరం ప్రియమైన సహోదరి సహోదరుడా. ఇంకా ఫాస్ట్ ఫుడ్ లెవెల్లో మనం అనుకుంటే ఆయుష్ తగ్గిపోతుంది. చూసారా, ఒకప్పుడు 100 ఏళ్ళు 200 ఏళ్ళు బతికేటువంటి, 1000 ఏళ్ళు బతికినటువంటి పరిస్థితులు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అయితే ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, అంటే ఆ శక్తి కూడా లేదు ఇప్పుడు, అంటే ఫాస్ట్ ఫుడ్ వీటి వల్లనే. సో ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, మన ఆత్మకు బలము దేవుని వాక్యం, దేవునికి మహిమ కలుగునుగాక. మన ఆత్మ బలముగా ఉండాలంటే ఈ వాక్యము ఈ ఒక్కరోజు పనిచేయడం కాదు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, జ్ఞాపకం చేసుకోండి. ఒక 2-3 గంటలు పనిచేసేటువంటి చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్లు కాదు ఇవి. మన ఆత్మ ఆయనను చేరేంత వరకు బలముగా ఉండాలంటే బలమైనటువంటి దేవుని ఆత్మీయ సత్యవాక్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించి దాన్ని బాగా అర్థం చేసుకోవాలి, గ్రహించుకోవాలి. అప్పుడే మీరు ఆత్మ కలిగినటువంటి, ఆత్మశక్తి కలిగినటువంటి వారుగా ఉండి సాతాన్ని జయించగలరు, దేవునికి మహిమ కలుగును గాక. సో ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని వాక్యాన్ని శ్రద్ధతో వినండి, విన్నటువంటి వాక్యాన్ని గ్రహించుకోండి, ఆ ప్రకారం జీవించుటకు దేవుని పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం పొందుకునేలాగను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీ యొక్క ఘనమైన నామమునకు కోట్ల అనుకులది వందనాలు ప్రభువా. అయా అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడైనటువంటి వాడా, అపరంజి వంటి పాదములు గలవాడా, నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధాత్మ దైవమా, నీ వాక్యాన్ని ధ్యానించబోచు ఉండగా, నీ వాక్యాన్ని నాయన నీ బిడ్డలకు బోధించుటకు అయా మొట్టమొదటగా నీ పరిశుద్ధాత్మను నా మీద కుమ్మరించి అయా చక్కగా వారికి అర్థమవు రీతిలో విభజించి బోధించుటకు నాకు సహాయము చేయమని నేను అడుగుచు ఉన్నాను ప్రభువా. పరిశుద్ధుడ, భయము భక్తి కలిగి అయా నీ బిడ్డలకు బోధించుటకు నాకు సహాయము చేయండి తండ్రి. వినేటువంటి చెవులను బిడ్డలందరికీ దయచేయండి ప్రభువా. వారి ఆలోచనలు నీ మీద కేంద్రీకరించుటకు సహాయము చేయండి స్వామి.
అయా ఇదిగో విన్నటువంటి వాక్యమును గ్రహించుటకు సహాయము చేయండి. గ్రహించిన వాక్యమును వారి జీవితములో ఫలింప చేయమని అడుగుచు ఉన్నాను తండ్రి. దేవానికి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ అయా వినుచూ ఉన్న చూస్తూ ఉన్న ప్రతి బిడ్డని మీరే మీ వాక్యము ద్వారా దర్శించి వెలిగించి బలపరచమని యేసునామమున ప్రార్థించి ప్రారంభించుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ సమయంలో మనము ఒక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాన్ని ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ధ్యానం చేయబోచు ఉన్నాం. మొట్టమొదటిగా అంశం యొక్క పేరు మీరు వ్రాసుకోవలసిందిగా మనవి చేయచు ఉన్నాను. మనము బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసిన వాక్యము, మనందరము ఇద్దరు ఎక్కడైతే మనము ప్రార్థనకు కూడుకుంటూ ఉంటామో, ఎక్కడైతే ఇద్దరు నుంచి కొన్ని వేల లక్షల మంది కూడుకునేటువంటి ప్రాంతాలు పరిస్థితులు ఉన్నాయి, అయితే వారు ఇద్దరు కూడుకున్నా కూడా మొట్టమొదటిగా ప్రార్థన చేసేటువంటి ఒక ఆ మాటలలో ఈ మాట తప్పకుండా వస్తూ ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ మాటే ఈరోజు మన ప్రాముఖ్యమైనటువంటి అంశం యొక్క టైటిల్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి అంశం పేరు ఇద్దరు ముగ్గురు కూడిన చోట దేవుడు ఉన్నారా లేదా దేవుడు ఉంటారా. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఇందురో వారి మధ్యలో నేను ఉంటాను అని యేసు ప్రభు వారు చెప్పినటువంటి లేఖనం మనందరికీ తెలుసు. అయితే ఇద్దరు ముగ్గురు కూడిన చోట దేవుడు ఉంటున్నారా, ఉండేవారా? ఆయన అయితే, ప్రభు వారైతే నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో ఉండేటువంటి దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనైతే ఎప్పుడు ఒకే రీతిగా ఉంటూ ఉన్నారు. అయితే ఆయన ఈ వాక్యము ఎక్కడ చెప్పారు, ఎవరితో చెప్పారు, అది ఇప్పటికీ అలాగే ఉందా లేదా అనేటువంటి ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక దేవుని లేఖనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ మిమ్మల్ని అందరినీ సర్వసత్యములోనికి నడిపించునుగాక యేసునామములో. ఆమేన్. వాక్యం చదువుకుందాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త మొట్టమొదటిగా మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనాన్ని 19-22 వచనాలు ఒకసారి చదువుదాం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఎలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. సత్యమైనటువంటి దేవుడు, మంచి దేవుడు, సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన మాట చెబితే ఆ మాటలో ఒక పొల్లు కూడా తప్పిపోదు. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన మాట చెప్పారంటే అది ఇక శాసనం అంతే, అది తప్పిపోదు. ఈ భూమి ఆకాశము గతించిపోవనేమో కానీ ఆయన చెప్పినటువంటి మాటలలో ఒక పొల్లు కూడా తప్పిపోదు, ఒక సున్నాయన తప్పిపోదని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఈ విషయము ఆయనతోటే, ఆయన శిష్యులతోటే చెబుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, అక్కడ ఉన్నటువంటి శిష్యులతోటే, ఆయన్ను వెంబడిస్తూ ఉన్నటువంటి శిష్యులతోటే అనేక మంది ఆయనను రొట్టె కోసము, ఆయన అద్భుతాల కోసము, ఆశ్చర్య కార్యాల కోసము, ఆయనతో మేలులు పొందుకోవాలని అనేక మంది వెంబడించేటువంటి ఆ సమయంలో ప్రభు వారు ఎప్పుడైతే ఆయన ఖచ్చితమైనటువంటి మాటలు చెబుతూ ఉన్నారో, వారికి హృదయంలో నొచ్చుకునేటువంటి పాపము గురించి చెబుతూ ఉన్నారో, మారు మనసు గురించి చెబుతూ ఉన్నారో, ఉన్నటువంటి కొన్ని వేల మంది ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కొంతమంది అంటే 12 మందిని మాత్రమే ఆయన ఎంచుకున్నట్టుగా, ఆయన శిష్యులుగా ఆయనతోటి ప్రయాణం చేసినట్టుగా మనందరికీ తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ 12 మందితోటి చెబుతూ ఉన్నటువంటి మాట ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, మీలో అంటే శిష్యులుగా ఉన్నటువంటి వారిలో దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవునికి శిష్యులుగా జీవిస్తూ ఉన్నటువంటి వారితో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మీలో ఇద్దరు ముగ్గురు ఎక్కడ నా నామమున కూడియుందురో. దేవునికి మహిమ కలుగునుగాక. నా నామమున అంటే ఆయన పేరు పెట్టబడినటువంటి ప్రజలు, ఆయన నామము అంటే ఆయన యొక్క గుణగణములు కలిగినటువంటి ప్రజలు, వారిలో ఎక్కడ ఇద్దరు లేదా ముగ్గురు ఆయన నామమున కూడి ఉంటారో వారి మధ్యన నేను
ఉంటాను, దేవునికి మహిమ కలుగునుగాక, వారి మధ్యన ఉండుదునని చెప్పెను, ఉందునని చెప్పెను, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువారు స్వయముగా చెబుతున్నటువంటి మాట, ప్రియమైన సహోదరి సహోదరుడా, నిజముగా దేవుడు ఇద్దరు ముగ్గురు కూడుకున్నటువంటి చోటల్లో ఉంటున్నారా? ఉంటే ఆయన కార్యములు ఎలా జరుగుతున్నాయి? అసలు ఇద్దరిలో కరెక్ట్గా దేవుని యొక్క నామములో కూడుకుంటున్నారా? ఒక ఇద్దరు వ్యక్తులు అంటే పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, మళ్ళీ ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, ఆ వాక్యాలని మనం ధ్యానిద్దాం, ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా. అయితే ఆయన చెప్పినటువంటి మాట తప్పదు, తప్పదు, ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా. అయితే ఒక ఇద్దరిలో ఏకీభవించేటువంటి పరిస్థితి ఉందా? ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఒక ఇద్దరు వ్యక్తుల్లో ఒకే తరమైనటువంటి, ఒకే రకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటున్నారా? ఒకసారి మనం లేఖనాలు ధ్యానిద్దాం, ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా. లేఖనాలు మనం ధ్యానిద్దాం. అపొస్తలుల కార్యములు ఒకసారి చూద్దాం. ఆయన శిష్యుల దగ్గర నుంచే మనం ఒకసారి చూద్దాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆ మాటలు, సత్యమైనటువంటి మాటలు అనేక మంది ఈరోజు విస్మరించిపోయి ఉన్నారు. అనేక మంది ఆ మాటల్ని, ఆ మేలుల్ని పొందుకోలేక అనేక మంది జీవితాలలో మేలులు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూడలేకపోతూ ఉన్నారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము ఒకసారి మనం చూద్దాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము తీయండి. అందరూ బైబిల్స్ చక్కగా తీసి ప్రతి ఒక్క లేఖనము మీరు చదవండి. దేవుడు మీ హృదయాలకి తెలియపరుస్తాడు, ఆయన ఆత్మశక్తి ద్వారా తెలియపరిచేటువంటి దేవుడు ఆయన. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 6వ వచనము ఒకసారి మనం చూద్దాం. ప్రేమైన దేవుని బిడ్డారా, జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యం ఉంచగా దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఏక మనస్సుతో అక్కడ ఉన్నటువంటి ఆ పైన చెప్పినటువంటి మాట ఏంటంటే, చెప్పిన మాటల యందు వారంతా చూడండి, ఇక్కడ జన సమూహములు అంట. హల్లెలూయా. సమూహము అంటే 10 మంది కావచ్చు, ఇంకా ఎక్కువ మంది కావచ్చు, 1000 మంది కావచ్చు, 1,000,000 మంది కావచ్చు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడు, అక్కడ రాయబడినటువంటి వాక్యము, పరిశుద్ధ లేఖనం ఏంటంటే, జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యం ఉంచిరి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక అంటే అందరూ ఏకమైపోయారు, వాళ్ళందరూ ఒకటైపోయారు, ఆ సమూహములు ఒకటైపోయాయి. ఆ సమూహములు ఒకటైపోయినప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటిది రెండవది దేవునికి మహిమ కలుగునగాక. మనుషుల సమూహములందరూ ఒకటి, పరిశుద్ధాత్మ రెండవది, తండ్రి అయినటువంటి దేవుడు మూడు, దేవునికి మహిమ కలుగునగాక. అలాగే మనం అక్కడ చూసుకున్నట్లయితే అక్కడ ఇంకొకరు ఉన్నారు, అంటే ఇక్కడ ఆ శిష్యుడు కూడా ఏక మనసు, వాళ్ళందరితో ఏక మనసుతో కలిసిపోయినటువంటి పరిస్థితి కలిగినప్పుడు అక్కడ ఏం జరిగిందో చూడండి. అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను, పక్షవాయువు గలవారును, కృంటివారును అనేకులు స్వస్థత పొందిరి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, నిజంగా కుంటివాళ్ళు బాగుపడుతున్నారా? ఈ రోజుల్లో కొన్ని 1,000,000 మంది ఉన్నారు ఇప్పటికీ కుంటివారు. అనేక మంది దయ్యములు పట్టిన వారు ఈ మీటింగ్కి వస్తారు, అక్కడ దయ్యాలు వదలగొట్టుకుంటారు, మళ్ళీ ఇంకో మీటింగ్ పోతారు, అక్కడ కూడా దయ్యం పట్టుకుంటుంది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారో చూడండి. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, అంటే ఇద్దరు ముగ్గురు ఆయన నామమును కూడిన చోట ఆయన తప్పకుండా ఉంటారు. అయితే ఆ ఇద్దరు ముగ్గురు ఎవరంటే, ఎన్ని సమూహములో 8,000,000 మంది ఉన్నా వారందరూ ఒకే ఆత్మ, దేవునికి మహిమ కలుగునగాక. ఒకే మనస్సు కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవునికి మహిమ కలుగునగాక. అపొస్తలుల కార్యములు, వారు చేస్తున్నటువంటి కార్యములు చూసినప్పుడు వారందరూ ఏక మనస్సు. ఇంకొక లేఖనాన్ని కూడా మనం చూద్దాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయాన్ని ఒకసారి చదవదాం. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, ఆయన గొప్ప దేవుడు, నిజమైనటువంటి దేవుడు, నిన్నానేడు సజీవుడైనటువంటి దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదవదాం చూడండి. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పోచుకొనుచున్నాము, రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక.
హల్లెలూయా. ఒకే రొట్టెలో ఒకే మనము గిన్నెలో మనము పాలు పంపులు పొందుతూ ఉన్నాము సంఘములో. అయితే సంఘములో ఉన్నటువంటి 10 మంది దగ్గర నుంచి 100,000 మందికి ఉన్నటువంటి ఒక్కొక్క మనసులు ఒక్కొక్కలాగా ఆలోచిస్తూ ఉన్నాయి. నిజముగా ఏకముగా ఉన్నారా ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా? అంటే సంఘమంతా, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులంతా ఆ అయ్యగారితో సహా మొత్తము ఒకే ఒక ఆత్మ కలిగి ఉండాలి, ఒకే మాట మీద ఉండాలి, ఒకే ఆలోచన కలిగి ఉండాలి. 10 మంది ఉంటే 10 రకాలు, వీరంటే వారికి పడదు, వారంటే వీరికి పడదు. పోనీ కుటుంబంలో ఎత్తుకున్నా భర్త ఒక ఆలోచన, భార్య ఒక ఆలోచన, పిల్లల ఒక ఆలోచన, ఎన్ని ఆలోచనలు ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా. ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, నానామమును ఎక్కడ ఇద్దరు ముగ్గురు, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగాక. నీ సంఘములో 100,000 మంది ఉంటే 100,000 మంది ఒకే మనస్సు కలిగి ఉండాలి, దేవునికి మహిమ కలుగునగాక. ఆ 100,000 మంది ఒకే మనసు కలిగి ఉన్నట్లయితే దేవుని అద్భుత కార్యాలు చూస్తాం, దేవునికి మహిమ కలుగునగాక. అద్భుత కార్యాలు అంటే మన ఇంటి పనులు, మన పనులు, మన సక్సెస్లు కావడం కాదు, దేవుని నామానికి మహిమ కలిగించేటువంటివి. మనం చూద్దాం ప్రేమటువంటి సహోదరి సహోదరుడు, పౌలు శీలలు ఇద్దరు ఒక చెరసాల్లో వేయబడ్డారు. వారిద్దరు, వారితోటి పరిశుద్ధాత్మ తోడుగా ఉంది, దేవునికి మహిమ కలుగునగాక. వారు ముగ్గురు కలిసినప్పుడు అక్కడ ఉన్నటువంటి చెరసాల అధిపతి, చెరసాల పునాదులు అదిరై వాళ్ళు ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసినప్పుడు వారిద్దరూ కలిసి ఏకాత్మగా కలిసి పరిశుద్ధాత్మతో కలిసి తండ్రి అనేటువంటి దేవునికి ముగ్గురు కలిసి ప్రార్థన చేసినప్పుడు వారి మొత్తం జైలు గోడలు కదిలిపోయినాయి, దేవునికి మహిమ కలుగునగాక. అయితే వారు విడుదల పొందలేదు అక్కడ. కానీ ఏం విడుదల పొందంటే, సాతాను బంధకాల్లో చిక్కుబడినటువంటి రక్షణ లేనటువంటి ఒక అధికారికి విడుదల దొరికింది, దేవునికి మహిమ కలుగునగాక. వారి కుటుంబం అంతయు రక్షణలోనికి వచ్చింది, దేవునికి మహిమ కలుగునగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఇద్దరు కరెక్ట్గా ఒక్క ఆత్మ కలిగి ఉంటున్నారా? నీవే ఒకసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. నా హృదయాన్ని కూడా నేను పరీక్షించుకుంటున్నాను ప్రేమైన సహోదరి సహోదరుడా. దేవుని కార్యాలు ఎందుకు జరగట్లేదు, ఆయన ఎందుకు ఉండట్లేదు అని అంటే, ఇద్దరిలో కూడా ఏకభావం లేదు. ఇద్దరు ఉంటే వాళ్ళిద్దరికి 2 ఆలోచనలు, ఇద్దరిలో కూడా వీడు నాకన్నా తక్కువ, ఈమె నాకన్నా తక్కువ, ఈమె అసలు పనికిరాదు. ఇద్దరున్నా కూడా ఒకరిని ఒకరు యోగ్యుడిగా ఎంచుకునేటువంటి పరిశుద్ధమైనటువంటి ఆత్మ లేదు. ఒకరిని ఒకరు తగ్గించుకునేటువంటి, ఒకరినొకరు గొప్ప చేసుకునేటువంటి పరిశుద్ధాత్మ లేదు ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా. ఏక మనస్సు అనేది లేదు ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా. కానీ ఆది అపొస్తలులు అలా కాదు. ఆది అపొస్తలులు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగాయంటే, దయ్యములు పారిపోతున్నాయంటే, కుంటివాడు లేచి గంతులు వేస్తూ ఉన్నారంటే, పేతురు యోహానులు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు, దేవాలయంకి నడుచుకుంటూ వెళ్తుండగా వారిద్దరు వెళుచు ఉన్నారు, వారితోటే పరిశుద్ధాత్మ ఉన్నారు ముగ్గురు. ఆ ముగ్గురు ఉన్నప్పుడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కుంటివాడు, ఇదిగో పుట్టి గుడ్డివాడు, పుట్టి కుంటివాడు లేచి గంతులు వేశాడు, దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. వారిద్దరికి ఒకే ఆలోచన, నా దేవుని స్తుతించాలి, నా దేవుని మహిమపరచాలి, నా దేవునికి మహిమకరంగా మేము జీవించాలి, అదే వారి ఆలోచన. వారిలో తేడాలు లేవు ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడు. పరిశుద్ధాత్మ వారిలోనికి వచ్చినప్పుడు అంతకుముందు తేడాలు ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మ వారిలోనికి ఎప్పుడైతే వచ్చిందో వారందరూ ఏకభావం కలిగినటువంటి వారిగా మారిపోయారు, దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అటువంటి ఏకీభవించేటువంటి మనసు ఉందా ప్రేమైన సహోదరి సహోదరుడా? 100,000 మంది కూడుకొని ఈరోజు ఓ అని ఆర్భాటాలు చేస్తున్నారు, భయంకరంగా సౌండ్ సిస్టమ్స్ పెట్టి, లైటింగ్లు పెట్టి, విపరీతంగా అనేక అద్భుతమైనటువంటి మీటింగ్, మైమరిచిపోయేటువంటి మీటింగులు చేస్తూ ఉన్నారు. అయితే ఆ సభల్లో ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవునికి రక్షణ కలిగించేటువంటి, దేవునికి మహిమ కలిగించేటువంటి రక్షణ కార్యాలు ఎక్కడన్నా జరుగుతూ ఉన్నాయా ఒకసారి గమనించండి, దేవునికి మహిమ కలుగునగాక. చాలా తక్కువ ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వీరు సంతోషించడం వెళ్ళిపోవడం, వీరు ఖర్చు పెట్టుకోవడం వెళ్ళిపోవడం, వీరు గొప్పలు చెప్పుకోవడం వెళ్ళిపోవడమే. ఒకసారి దయచేసి మీరు అర్థం చేసుకోండి. అంతే, ఎవరిని విమర్శించి నేను ఏదో చెప్పాలనే ఉద్దేశం నాది కాదు ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా. అంటే నీ కుటుంబంలో ఇద్దరున్నా కూడా ఇద్దరు ఒకే మాట మీద, ఒకే పరిస్థితుల్లో, ఒకే ఆలోచనలో, ఒకే తలంపు కలిగి ప్రభు యొక్క కార్యము చేసేటువంటి వారుగా ఉండాలని నా ఆలోచన. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక లేఖనాన్ని మనం చూద్దాం ప్రేమటువంటి దేవుని బిడ్డ. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక చూసాం కదా, అదే అధ్యాయంలో 12వ అధ్యాయము, అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 12వ అధ్యాయంలో 13వ వచనం ఒక మాట రాయబడిన చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా. ఇదిగో, క్రీస్తు
ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమని మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారిమైతిమి. శరీరం ఒక్కటే అవయములు ఉండక అనేకమైన అవయములుగా ఉన్నవి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరుడు, చూసారా, నువ్వు ఇండియన్గా, నువ్వు అమెరికా వాడివిగా, ఆస్ట్రేలియా దానివిగా, లేదంటే యెరూషలేములో పుట్టు, లేదంటే నువ్వు ఏ దేశస్థురాలువైనా ఎవరివైనా కూడా, మనందరము ప్రభువులు ఏంటంట, ఒకే బాప్తిస్మము దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకే బాప్తిస్మము, ఒకే రొట్టె, ఒకే పానము మనం చేయించు ఉన్నాము. అక్కడ చెబుతున్నటువంటి మాట చూడండి, ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఒకే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ, ఒకే ఒక్క ఆత్మ. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, మనందరినీ కాపాడినటువంటి ఆత్మ, మనందరిలో ప్రవహించవలసినటువంటి ఆత్మ ఒకటే. కానీ ఆలోచనలు ఎన్నున్నాయి, డినామినేషన్స్ ఎన్ని అయిపోయాయి, వర్గాలు ఎన్నైపోయాయి, కులాలను బట్టి, మతాలను బట్టి, వర్గాలను బట్టి, ప్రాంతాలను బట్టి, ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు, ఒక్కసారి ధ్యానించుకో ఈ వాక్యాన్ని, నీ హృదయపూర్వకంగా గ్రహించు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, అయితే ఏ దేశస్థమని ఈరోజు 250 దేశాలకు పైగా ప్రభు వారిని ఆరాధిస్తూ ఉన్నారు, కానీ కొన్ని లక్షల డినామినేషన్స్ ఉన్నాయి, కొన్ని వేల డినామినేషన్స్ ఉన్నాయి. అనేక మంది వారి వారి పద్ధతుల్లో చెప్పుకుంటూ పోతున్నారు, కానీ ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన ఉంటాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఉన్నారు, ఆయన ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఉండేటువంటి దేవుడు, మాట తప్పినటువంటి దేవుడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకే ఆత్మను మనం పానం చేశాము కదా. ఎన్నో రకాల కులాల, మతాల, ప్రాంతాల, రంగుల నుంచి వచ్చినటువంటి వారు అందరూ కూడా సంగమునికి వచ్చినప్పుడు ఒకే రొట్టెను, ఒకే రక్తమును త్రాగుతూ ఉన్నారు కదా. అయితే ఆలోచనలు ఒకే రీతిగా లేవు, ఆలోచనలు ఒకే రీతిగా లేవు. పరిపూర్ణమైనటువంటి పరిస్థితిని, దేవుని ప్రేమని, దేవుని యొక్క పరిశుద్ధతని పొందుకోలేక, నడవలేక, బలహీనమైపోయి, ఒకరంటే ఒకరికి పడక, వివిధమైనటువంటి నానా రకాల చెడ్డ తలంపులు, ఆలోచనలు, ఈర్ష్య, ద్వేషం, అహంకారం ఇవన్నీ పెట్టుకొని ఉంటే వారు ఏకం ఎలా అవుతారు, ఎలా అవుతారు? ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు ఎలా ఉంటారు? ఆ రోజు ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే జైలు గడగడ వణికి భూకంపం వచ్చింది. ప్రేమైన సహోదరి సహోదరుడా, వారితోటి తండ్రి యొక్క, దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ అక్కడ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు కొన్ని వేల మంది ప్రార్థన చేసిన భూకంపాలు లేవు. దేవుని దృష్టి, అంటే దేవునికి మహిమకరంగా జరిగేటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు లేవు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, ఆ ఆది అపొస్తలులతోనే అంతమైపోయినాయి అవన్నీ. ఆది అపొస్తలులోనే అంతమైన ఇంకొక లేఖనాన్ని మనం చూద్దాం. ప్రేమైనటువంటి సహోదరి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇద్దరు కూడా కనీసం నిజంగా వారి ఆలోచనలు, వారి మాటలు, వారి తలంపులు ఒకే రీతిగా ఉండటం లేదు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, దయచేసి ఏకభావం కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:2 ఒక మాట మనం చూద్దాం, 2 గమనిద్దాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, మీరు ఏక మనస్కు లగునట్లుగా, ఏక ప్రేమ కలిగి, ఏక భావము గలవారుగా ఉండి, ఒక్కదాని ఎందే మనస్సు నుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సంఘమునకు అంత, సంఘమంతా ఏంటంట, చూసారు ఎంత గొప్ప మాటలు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, అంటే వీరు సంఘమంతా ఒకే మాట, సంఘమంతా ఒకే అభిప్రాయము, కుటుంబం అంతా ఒకే మాట, ఒకే అభిప్రాయం, ఒకే తలంపు, ఒకే ఆలోచన, ఒకే రొట్టె, ఒకే ఆత్మ. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ విధంగా ఉన్నట్లయితే మనతోటి పరిశుద్ధాత్మ 2, తండ్రి సన్నిధి 3 మనతోటి ఉంటుంది. అప్పుడు అద్భుత కార్యాలు జరుగుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన చెబుతున్నటువంటి మాట చూడండి, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారూపమైనను, ఏ దయారసమైనను, వాత్సలతైనను ఉన్న ఎడల ఉంటే లేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, లేదు ఉంటే, ఉన్న ఎడల మీరు ఏక మనస్సు కలిగినట్లుగా. ఏక ప్రేమ ఉందా ప్రేమైన దేవుని బిడ్డలారా? ఏక మనస్సు ఉందా?
ఇద్దరిలో నిజంగా ఏక మనస్సు ఉండదు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా. ఇద్దరు కలిసి ఏక మనసు కలిగితే, అయ్యగారు కలిసి ఒక మనసు ఉంటే వారిద్దరూ తండ్రి అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు, అందరూ కలిస్తేనే కార్యాలు జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును. అక్కడే దేవుడు ఉంటారు, అక్కడే దేవుడు ఉంటారు. వేల మంది లక్షల మంది ప్రజలు కూడుకున్నంత మాత్రాన దేవుడు అక్కడ ఉండడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, ఎప్పుడు ఉంటారు అని అంటే అందరూ ఏక మనస్సు, ఏక స్వభావము, హల్లెలూయా, ఏక ఆత్మను కలిగినటువంటి వారుగా ఉండాలి. ఇక్కడ ఈ కూడుకుంటే ఇంకొకరు కూడుకురు గురించి ఆలోచిస్తూ ఉంటారు, మా కూడుకైతే ఎలా జరగదండి, మా కూడుకే ఎలా జరుగుతుందండి, ఇంత గొప్పగా మేము తప్పితే ఇంకెవరు చేయలేరు. ఎక్కడుంది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఏక మనస్సు? లేదంటే నాయకులకి పడదు, విశ్వాసులకి పడదు, అయ్యగారులకు పడదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ప్రభు యొక్క దేవుని సత్యవాక్యం మాత్రమే నేను చెబుతున్నాను. ప్రేమైన సహోదరి సహోదరుడా, అయితే ఆయన చెబుతున్నటువంటి మాట చూడండి, సంపూర్ణం చేయడి. ఇదిగో కక్ష చేతనైనను వృధా చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు నీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తు యేసునికి కలిగిన మనస్సు అంటే క్రీస్తు నామములో కూడుకునుట అంటే అర్థం ఇది. హల్లెలూయా. క్రీస్తు యేసునికి కలిగినటువంటి మనస్సు అంటే ఆయన పాపులను చూసి ఆయన అసహించుకోడు, ఇదిగో తక్కువ వారిని చూసి ఆయన అసహించుకోడు, ఇదిగో పనికిరాని వారిని చూసి ఆయన అసహించుకోడు, ఇదిగో గొప్ప స్థానాన్ని ఆయన ఎంచుకోడు, ఇదిగో నేను దాసుడిగా వచ్చాను, నేను దాసుని, నేను దీనుణ్ణి, అనేక మందికి నేను ఉపయోగకరంగా ఉండాలి, అనేక మందిని రక్షించాలి, అనేకులను ఈ లోకంలో ప్రతి ఒక్క ప్రజలు నేను ప్రేమించాలి, ఇదిగో పాపిని ప్రేమించాలి, పాపమును ప్రేమించకూడదు అనేటువంటి ఏక మనసు కలిగినటువంటి ఆ క్రీస్తు మనస్సును మీరు కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, అటువంటి క్రీస్తుకు కలిగినటువంటి మనసు కలిగి క్రీస్తు నామములో కూడుకుంటే అక్కడ దేవుడు ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దానియేలును సింహపు బోనులో వేశారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, అయితే ఆయనతోటి ఎవ్వరూ లేరు, ఆయనతోటి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు కలిసి ఇదిగో తండ్రిని ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. శద్రక్ మేషక అభిజ్ఞగోలు ముగ్గురు కలిసి అగ్నిలో ఉన్నారు. ప్రేమైన సహోదరి సహోదరుడా, వాళ్ళు ముగ్గురు కలిసి తండ్రిని ప్రార్థన చేసినప్పుడు ఇదిగో ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి ఉందరో వారి ముగ్గురిది ఒకే మాట, ఉంటే ఉంటాం పోతే పోతాం, నా దేవునికి నేను జీవిస్తాను, నా దేవునికి మహింకరంగా నేను జీవిస్తాను, నువ్వు నిలువబెట్టినటువంటి విగ్రహానికి మేము ముఖము ఓ రాజా అని ముగ్గురు ఏకముగా దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే ఆ ముగ్గురిని అగ్నిలో వేశారో ఇదిగో మాట చెప్పిని తప్పనటువంటి దేవుడు వారి ముగ్గురితోటి తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎన్ని అద్భుతాలు దానియేల గ్రంథంలో మనం చూసాం. ప్రేమటువంటి సహోదరి సహోదరుడా, వారిద్దరు కలిసి ప్రార్థన చేసినప్పుడు అద్భుత కార్యం చూసాము, ముగ్గురు కలిసి ప్రార్థన చేసినప్పుడు అద్భుత కార్యం, దేవుని కార్యం చూసాము. అనేకులు ఆశ్చర్యపోయారు, ఇదిగో దానియేలు దేవుడే నిజమైన దేవుడని ఆ రాజు ప్రకటించేటువంటి ఒక రక్షణ అద్భుత కార్యాన్ని ఆనాటి భక్తులు చూశారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు కంటే ముందు ప్రేమైన దేవుని బిడ్డలారా, కానీ ఆయన ఆది సర్వసృష్టికి ముందే ఉన్నారు. యేసు ప్రభు వారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన లేకుండా ఏది సృజింపబడలేదు, ఆయనలోనే సమస్తము సృజింపబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో ఉండేటువంటి దేవుడు. హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు మీ ఇద్దరి ఆలోచనలు ఒకేగా ఉన్నాయా? మీ ఇద్దరి జీవితములు ఒకేలాగా ఉన్నాయా? ఒకేలాగా అంటే దేవునిలో మీ డ్యూటీలు కాదు, మీ లోకానుసారమైనటువంటి పనులు కాదు, ఆత్మలో దేవునితోటి ఏకీభవించినటువంటి వారై ఉన్నారా? ఒకే భావం సత్యవాక్యంలో నడుస్తూ ఉన్నారా? సత్యము కలిగి ఉన్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. అద్భుతాలు అనంటే ఏదో మనకు అప్పుడప్పుడు జరిగేటువంటి కాదు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, రక్షణ కార్యాలు మనస్సులు మారిపోవడం, మనుషులు మారిపోవడం. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారనంటే, అంటే ఈరోజు వైద్యులు కాళ్ళు తీసి కాళ్ళు పెడుతున్నారు, గుండె తీసి గుండె పెడుతున్నారు, కాళ్ళు తీసి కొత్త కాళ్ళు వేస్తున్నారు, ఈ శారీరకమైనటువంటి సమస్త భాగాలను కూడా వాళ్ళు మార్చివేస్తున్నారు. కానీ ప్రభు చెప్పినటువంటి మాట, మీరు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారంటే ఒక మనిషిని పాపపు మార్గము నుంచి
నీతియుక్తమైనటువంటి సజీవమైనటువంటి మార్గంలోనికి నడిపించడం అనేటువంటి గొప్ప కార్యము కన్నా ఈ ప్రపంచంలో ఏ కార్యము గొప్పది కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ వైద్యుడు కూడా మనుషుల యొక్క మనసును మార్చలేడు, ఒక క్రీస్తు ప్రభు వారు మాత్రమే మార్చగలడు. ఆయన శిష్యులతో చెప్పినటువంటి మాట అది, ఆయన శిష్యులతో ఆయన మాట చెప్పినటువంటి మాట, నాకన్నా మీరు అద్భుత కార్యాలు చేస్తారు అని అంటే ఆయన చేయని కార్యాలు ఏమున్నాయి ప్రేమైన సహోదరి సహోదరుడా? ఆయన చేయనటువంటి అద్భుతాలు ఏమున్నాయి? ఆయన చేసినటువంటిది రాయాలంటే ఈ భూప్రపంచం సరిపోదని భక్తులు చెప్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి జాగ్రత్తగా గ్రహించండి. దేవునికి మహిమ కలగని కాక ఇంకొక లేఖనాన్ని మనం చూద్దాం. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త తీయండి. ప్రేమటువంటి సహోదరి సహోదరుడు, పదవ అధ్యాయము యోహాను సువార్త పదవ అధ్యాయము. ఏకత్వం లేదు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఏకత్వం ఒక్కరు ఇద్దరిలో కూడా లేదు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, నువ్వు ఒకటి చేయాలనుకుంటావు, నీ పక్కన ఉన్నటువంటి వారు ఇంకోటి చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. సత్యమేదని గ్రహించలేకపోతున్నారు, సత్యంలో ఇద్దరు ఏకీభవించలేకపోతూ ఉన్నారు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, యోహాను సువార్త 10:16 ఒకసారి మనం చూద్దాం. ప్రేమటువంటి దేవుని బిడ్డారా, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడియు అగును. దేవునికి మహిమ కలుగునుగాక. మంద ఎన్ని అవుతాయంట? మంద 10 అవుతాయని చెప్పారు అక్కడ ప్రభువారు. మంద అంతా ఒక్కటే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన గొర్రెలమైనటువంటి వారందరూ ఒక రీతిగానే ఉంటారు. ఆయన వాక్య ప్రకారం జీవిస్తారు, ఆయన ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకుంటారు, ఆయన మాట ప్రకారం కష్టమైన నష్టమైన వ్యాధి అయినా బాధ అయినా శోధన అయినా ఇరుకైనా ఇబ్బంది అయినా ఏ పరిస్థితి అయినా కూడా ఆయన వాక్యంలో నడుస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన అంటున్నటువంటి మాట చూడండి, ప్రభువారు అంటున్నటువంటి మాట, నేను ఇంకా అంట, ఈ దొడ్డివి కానివి వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావలను, అవి నా స్వరము వినను. దేవుని స్వరం వింటున్నావా ప్రేమైన సహోదరి సహోదరుడా? సత్యవాక్యము యేసు ప్రభు వారి సత్యవాక్యం వింటున్నావా? ఆ స్వరం మనం వినము ప్రేమైన సహోదరి సహోదరుడు, ఎందుకంటే ఆయన అన్నీ మనకి కండిషన్లు చెప్తూ ఉంటారు. ప్రభువారి వాక్యం అంటే, సత్యవాక్యం అంటే, నువ్వు మంచిగా జీవించు, మారు మనసు పొందు, పాపానికి దూరంగా ఉండు, శత్రువుని జయించు, ఇదిగో నీకు శ్రమలు వస్తాయి, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడకు. ఈ మాటలు మనకు నచ్చుతాయా ప్రేమైన సహోదరి సహోదరుడు? ఈ స్వరం మనం వింటామా? రెండు చెవులు మూసుకొని లేదంటే చేతులు అడ్డం పెట్టుకోకపోయినా వినకుండా దాన్ని పక్కన పెడతాం ప్రేమైన సహోదరి సహోదరుడా. కానీ దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, నా గొర్రెలు నా స్వరము వినను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా ఆయన గొర్రె మాత్రం ఆయన స్వరమును వింటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడంట ఏమంటుందో చూడండి, మందంతా చూడండి ప్రేమిటుడు దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు చూడండి అక్కడ, అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. హల్లెలూయా. మనందరి ఆత్మల కాపరి ప్రభువారు మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగాక. మన కాపరి ఎవరంటే యేసు ప్రభువారు ప్రేమినటువంటి సహోదరి సహోదరుడా. అంటే ఆత్మీయ తండ్రి ఉండొచ్చు, దాని గురించి కాదు. అయితే మనందరము ఒకే స్వభావము కలిగి ఉండాలి. నువ్వు పోయేటువంటి సంఘము ఏ పాస్టర్ అయినా కూడా నీవు సత్యవాక్యానికి నువ్వు చెవినిచ్చినట్లయితే నువ్వు అందరు పాస్టర్స్ను కూడా జాగ్రత్తగా చూస్తావు. అంటే అందరు పాస్టర్స్ సత్య వాక్యం కలిగినటువంటి వారిని, సత్యం చెప్పేటువంటి వారిని అందరినీ కూడా నువ్వు ఒకే రకంగా చూస్తావు ప్రేమైన సహోదరి సహోదరుడా. ఇది గమనించండి. మా అయ్యగారే గొప్ప అనుకునేటువంటి పరిస్థితుల్లో అనేక మంది ఈరోజు వ్యక్తి పూజ, భక్తి పూజ, ప్రాంత పూజ చేసి నశించిపోతూ ఉన్నారు ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా. సత్యానికి చెవుని ఇవ్వకుండా, ఆయన స్వరం వినకుండా, ఆయన నిజమైనటువంటి కాపరి స్వరం వినకుండా అనేక మంది తప్పుదోవలు పడుతూ ఉన్నారు. అందుకనే కీర్తనకారుడు కూడా రాస్తూ ఉన్నాడు, నా ప్రజలంట, అంటే కీర్తన సంబంధం బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది ప్రేమ దేవుని పెట్టారా, అది ఎక్కడైనా తర్వాత చెప్తాను. ప్రేమటువంటి సహోదరి సహోదరుడా, నా కాపరులంట విశ్వాసులందరినీ బాగా కొండలపైకి తీసుకొని పోయి అక్కడ దారి తప్పించేశారంట. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ప్రేమని దేవుని పెట్టారా, బాగా వారికి కొట్టి కొట్టి గ్యాస్ కొట్టి కొట్టి కొట్టి, మీకేం కాదు, మీరు వేయండి దశం భాగాలు, వేయండి కానుకలు, తేయండి మొత్తం, ఇవన్నీ వేయండి, మనం బ్రహ్మాండంగా ఉందాం, బ్రహ్మాండం కట్టుకుందాం, ప్రపంచంలోనే మందే ఏకైక సంఘంగా ఉండాలి, ఒకే సంఘంగా గొప్ప సంఘంగా ఉండాలా, తీసుకురండి 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 అని కొట్టి 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 అందరినీ పైకి తీసుకుపోయి అక్కడ వదిలిపెడుతున్నారంట. ఎంత ఘోరం ప్రేమైన సహోదరి సహోదరుడా. సత్యవాక్యాన్ని ఆయన స్వరాన్ని విను, ఆయన సత్యాన్ని గ్రహించు ప్రేమైన సహోదరి సహోదరుడా. ఇదిగో ఇద్దరు ముగ్గురు ఎక్కడనా నామమును కూడి ఇందురు అంటే చూద్దాం. ఇంకా లేఖనాలు చూద్దాం ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా. అదే యోహాను సువార్త 17 అధ్యాయాన్ని తీయని ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. దేవుని యొక్క సత్యవాక్యం ఇది, నువ్వు గ్రహించు.
కొంత సమయం ఏముంది, అంచి దినాల్లో మనం ఉండవు. నువ్వు సత్యం ఇప్పటికైనా గ్రహించి కొంతమందికైనా చెప్పు సత్యాన్ని. ఈ సత్యాన్ని ప్రకటన చేయి ప్రేమటువంటి దేవుని బిడ్డ. 17వ అధ్యాయం తీయండి, యోహాను సువార్త 17వ 21వ వచనాలు చూడండి ప్రేమటువంటి దేవుని. తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటం లేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వసించు వారందరూ ఏకమై ఉండవలనని. ఆయన కోరిక నెరవేరిందా ప్రేమైన సహోదరి సహోదరుడా? ఆయన ప్రార్థన ఫలించిందా? ఒక్కసారి ఆలోచించండి ప్రేమైన దేవుని బిడ్డలారా. గొప్ప విశ్వాసులు ఉన్నారు, నాకు నిజంగా పెద్ద తెలియదు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆయన సత్యవాక్యం కోసం పోరాడుతూ ఉన్నాను, ఆయన పాదముల చెంత కనిపెడుతూ ఉన్నాను. పెద్ద పెద్ద సంవత్సరాల తరబడి బైబిల్ గ్రంథాలని అనేక రకాల పుస్తకాలను చదివినటువంటి మేధావులు ఉన్నారు ప్రేమైన సహోదరుడు. ఆయన యొక్క స్వరం సత్యాన్ని గ్రహిస్తూ ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఆయన అంటున్నటువంటి ప్రార్థన ఏం చేస్తున్నాడు చూడండి. వారందరూ అంట ఏకమై ఉండవలని వారి కొరకు నేను ప్రార్థించుతున్నానంట. ఏకము ఎక్కడుంది ప్రభువ? ఎక్కడుంది ప్రభువ యేసయ్య? ఎక్కడుంది నాన్న ఏకం? ఒక కుటుంబంలోనే, ఒక సంఘములోనే, ఒక ఊరిలోనే, ఒక గ్రామంలోనే, ఒక వీధిలోనే ఏకము లేదు ప్రభువుని యొక్క దేవుని బిడ్డల మధ్యలో. ఎలా దేవుడు ఉంటాడు ప్రేమైన సహోదరి సహోదరుడా? ఎలా దేవుడు ఉంటారు? ఒక్కసారి ఆలోచించండి ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా. ఇద్దరు కలిసి వెళుతూ ఉంటే రెండు ఆలోచనలు కలిగి ఉంటారు. ఇద్దరు కలిసి ప్రార్థనకి కూర్చున్నారంటే వీరి ఆలోచన ఒక రకంగా, వారి ఆలోచన ఒక రకంగా ఉంటుంది. వారిద్దరు కలిసి ఏకంగా లేరు, పరిశుద్ధాత్మ లేదక్కడ. ఎలా దేవుడు ఉంటాడు ఒకసారి ఆలోచించు ప్రేమైన సహోదరి సహోదరుడా. అద్భుతాలు జరిగే ఇద్దరు కలిసినప్పుడు, ముగ్గురు కలిసినప్పుడు. ఇప్పుడు ఎందుకు జరగడం లేదు? ఎందుకు జరగడం లేదనంటే అన్ని అబద్ధ సాక్ష్యాలు, ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కాదు ప్రేమ దేవుని బిడ్డలారా, క్షమించండి, అంటే అన్నీ అని కాదు కానీ కొన్ని అబద్ధ సాక్ష్యాలు ఎక్కువైపోయినాయి. వారికి మారు మనసు లేదు, సాక్ష్యం చెప్పేటువంటి వారికి మారు మనసు లేదు, వారి ప్రాత జీవితాన్ని విడిచిపెట్టలేదు. అయినా కూడా మళ్ళీ వారు అదే పరిస్థితిలో కొనసాగుతూ ఉన్నారు. వారు అదే వారినే ప్రోత్సహిస్తూ ఉన్నారు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా. ఎందుకంటే వారు దేవుని యొక్క స్వరాన్ని వినేటువంటి వారు కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ప్రేమ దేవుని బిడ్డారా, అలాగే 23వ వచనంలో ఏం చెప్తుందో చూడండి ప్రేమటువంటి దేవుని బిడ్డారా. 22-23 వరకు చదువుదాం. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు, లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. దేవునికి మహిమ కలుగునగాక. మనలో పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రిలో ఆయన, దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఇది ఇద్దరు ముగ్గురు అంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మన ఆలోచనలు, మన తలంపులు, మన పరిస్థితి సమస్తము పరిశుద్ధాత్మతో ఏకమైపోవాలి. మనము పరిశుద్ధాత్మ రెండు, తండ్రి అయినటువంటి దేవుడు మనతోటి ఉంటాడు. హల్లెలూయా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకొక లేఖనాన్ని మనం చూద్దాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయాన్ని ఒకసారి తీయండి ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా. దేవుని యొక్క వాక్యము సత్యమైనటువంటిది. అది నీ హృదయంలో గుచ్చుకొని నీ హృదయంలోనికి వెళ్ళి నీ హృదయంలో ఉన్నటువంటి ఈ లోకానుసారమైనటువంటి సాతాని క్రియలన్నింటినీ కూడా తొలగించి ఆయన యొక్క ఆత్మ పరిపూర్ణతలోనికి మిమ్మల్ని దేవుడే ఆయన ఆత్మ ద్వారా తీసుకుని వస్తాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, మనము చేయవలసింది ఏంటనంటే ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డల ఆయనకి ఇష్టమైనటువంటి వాక్యాన్ని, సత్యవాక్యాన్ని గ్రహించేటువంటి వారుగా మన జీవితాల్లో ఉండడమే, ఆయన యొక్క సత్యవాక్యానికి మనము మన చెవులను ఇవ్వడమే ప్రాముఖ్యత. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం చూడండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. 3వ అధ్యాయాన్ని తీయండి. 27వ ఒకసారి చదవదాం చూడండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తు యందు మీరందరూ ఏకముగా ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. స్త్రీ అంటే పడదు, స్త్రీ అంటే పడదు, స్త్రీ అంటే ఒప్పుకోం, ఆమె మాతో సమానం కాదు.
దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరుడా, కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందనంటే, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, ఇజ్రాయేలుడని లేదు, ఇండియన్ అని లేదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, అందరూ క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన స్త్రీ పురుషుడు అందరూ కూడా ఏకమే దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అటువంటి ఏకభావం ఉందా ప్రియమైన సహోదరి సహోదరుడా? ఆ ఏకభావం ఉంటే దేవుడు ఉంటాడు, దేవునికి మహిమ కలుగునుగాక. ఇదిగో మీరిద్దరు కలిసి ప్రార్థన చేస్తే ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, భూములు, లేదంటే ఈ కార్యాలు రావడం కాదమ్మా, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. అవి ఇతరులకు కూడా వస్తున్నాయి, ఇతరులు కూడా కష్టపడితే వస్తున్నాయి, దొంగతనాలు చేస్తే వస్తున్నాయి, అవన్నీ కాదు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఆత్మ కార్యములో దేవుని పనులు జరగాలంటే, దేవుని యొక్క చిత్తము ఈ లోకంలో నెరవేర్చబడాలంటే, సాతాన్ని మనము అణగద్రొక్కాలంటే మనము ఏక మనసు కలవారమై ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమైన దేవుడు, స్త్రీ అంటే చులకన, అమ్మగారులు అంటే చులకన. అయితే అందరి గురించి కాదు, కొందరిని బట్టి దేవుని నామం దూషింపబడవచ్చు. అంటే వారు దేవుని యొక్క వాక్య ప్రకారం లేకపోయినట్లయితే ఖచ్చితంగా వారిని విమర్శించేటువంటి పరిస్థితి ఉండొచ్చు. కానీ అయితే స్త్రీ అనేటువంటి భేదము మన జీవితాల్లో, క్రీస్తుని వెంబడించేటువంటి వారి జీవితాల్లో ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. వారందరూ కూడా ఇక్కడ చెప్తున్నారు, నేను చెప్పేటువంటి మాట కాదు, దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఇదిగో స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు, ఏకముగా ఉన్నారు, ఏక మనసు కలిగి ఉన్నారు, ఏక తాత్పర్యం కలిగి ఉన్నారు, ఒకే ఆలోచన, ఒకే మాట, సంఘమంతా ఒకే మాట, కుటుంబమంతా ఒకే మాట ఉందా? దేవుడు అక్కడ ఉన్నాడు, దేవునికి మహిమ కలుగునుగాక. నీ కుటుంబం ప్రార్థన చేస్తే అద్భుత కార్యాలు జరుగుతాయి, అనేక జీవితాలు మార్చబడతాయి. అద్భుతాలు అంటే ఈ లోకానుసారంగా తీసుకోవద్దు. దయచేసి బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం మన ఆత్మకు మేలు చేసేటువంటిది, ఆత్మ కార్యాల గురించి మాట్లాడేటువంటిది. చరిత్ర అంటే వేరు, ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా. పాత నిబంధన గ్రంథం చరిత్రకారులు చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకారాలు, దేవుడు చేసినటువంటి మేలులు మన కోసము ఆయన పెట్టి పెట్టారు అక్కడ. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా లిఖించబడినాయి. కానీ నూతన నిబంధన గ్రంథము, యేసు యొక్క పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి రక్తము ద్వారా ఏకీభవించినటువంటి, బాప్తిసం పొందినటువంటి, ఒకే రొట్టెలో పాలు పంపులు పొందినటువంటి నీ హృదయం, నా హృదయము, మన ప్రార్థనతో ఒకటే ఉండాలి. దేవుని రాజ్యము కట్టబడాలి, దేవుని రాజ్యంలో అనేక ఆత్మలు చేర్చబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అటువంటి ఏక ఆత్మ కలిగి ఉన్నావా? నువ్వు 100 మంది ఉండు, 10 మంది ఉండు, ఇద్దరే ఉండు, మీ ఇద్దరు కలిసి ఒక ఆత్మగా ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక లేఖనాన్ని మనం చూద్దాం ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడ. చివరిగా ఒకే ఒక లేఖనాన్ని చూసి మనం ముగించుకుందాం. ఆది సంఘముల్లో, ఆది అపొస్తల కార్యముల్లో భయంకరమైనటువంటి అద్భుతాలు జరిగాయి. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇద్దరు కలిసి చేశారు, ముగ్గురు కలిసి చేశారు, ఒక్కరే చేశారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, శిష్యులకి అందరికీ ఒకే ఆత్మ, ఒకే బాప్తిస్మము, ఒకే రొట్టె. వారందరూ దేవుని యొక్క బలలోనూ, దేవుని యొక్క మాటలోనూ, దేవుని యొక్క మార్గంలో వారందరూ చక్కగా నడుస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. వారందరిది ఒకే ఉద్దేశం, చంపతారా చంపండి, ఓ ప్రభులారా, ఓ రాజులారా, ఓ రోమీలారా, చంపితే చంపండి. యేసు ప్రభు వారు నిజమైనటువంటి దేవుడు, ఆయన నీకోసం నా కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు, క్రీస్తు ప్రభు ఆయనే, యేసు క్రీస్తు ఆయనే అని అందరూ ఒకే భావం కలిగి, ఒకే సువార్తని, ఒకే కార్యాలను చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. వారి ఆలోచనలన్నీ ఒకటే ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా. వారు ప్రపంచమంతా చెదిరిపోయినా వారి ఒకటే ఆలోచన, యేసు ప్రభు వారిని, ఆయన రక్షణని ప్రపంచమంతా ప్రకటించడమే వారి యొక్క ధ్యేయం. దేవునికి మహిమ కలుగునుగాక. అందుగురించే వారిద్దరు కలిసి, ముగ్గురు కలిసి, ఒక్కరు కలిసి అద్భుతాలు చేశారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, చివరిగా చూడండి, ప్రకటన గ్రంథము తేయండి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూద్దాం. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుని యొక్క మాట చాలా స్పష్టమైంది, సత్యవాక్యం చాలా నిజమైనటువంటి వాక్యాన్ని మీరు గ్రహించండి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో నా మాటలు తేనెలాగుంటే వ్యర్థమే, నా మాటలు మీ హృదయంలో కార్యము చేయాలి. దేవుని వాక్యము మీ హృదయంలో విత్తబడేది, వాక్యం ఫలించాలి. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, మీ శారీరకమైనటువంటి కార్యాలు ఫలించడం కాదు, మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. 11వ అధ్యాయం చూడండి ప్రేమైనటువంటి దేవుడు, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవడం చూడండి. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారము ఇచ్చేదను, వారు గోనెపట్ట ధరించుకుని 1260 దినములు ప్రకటించురు.
వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న రెండు ఒలీవ చెట్ల దీపస్తంభములనై ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలు వెడలే, వారి శత్రువులను దహించివేయను గనక. ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన అలాగున వారు చంపబడవలెను. తాము ప్రవచింపు దినములు వర్షము కురియకుండా ఆకాశమును మూయుటకును వారికి అధికారము కలదు, మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లను భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. మళ్ళీ ఇద్దరు ప్రవక్తలు రాబోచ్చు ఉన్నారంట. దేవునికి మహిమ కలుగునుగాక. వారిద్దరికీ ఒకే మనస్సు ఉంటుంది, వారిద్దరి మాట ఒకే మాటగా ఉంటుంది, వారిద్దరి పని ఒకే పనిగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. వారితోటి తండ్రి అయినటువంటి దేవుడు తోడుగా ఉండి అద్భుతాలు చేసేటువంటి రోజులు ఉన్నాయని దేవుని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలా పోయింది మన మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రకటన గ్రంథం రాబోతున్నటువంటి దినములవి? అంటే ఈ మధ్యలో మన పరిస్థితి ఏంటి ప్రియమైన సహోదరి సహోదరుడా? అంటే మన మధ్యలో లేడా అని అంటే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు ఉంటాడు అంటే మీరిద్దరు ప్రార్థన చేసేటప్పుడు మీ ఇద్దరు ఎవరైనా సరే ఒకే భావము, ఒకే పరిస్థితి, ఒకే ఆలోచన, ప్రభు ఆత్మలో ఏకమైనటువంటి వారిగా ఉన్నారా లేదా ఒక్కసారి గమనించుకో ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా. దేవునికి మహిమ కలుగునుగాక. సంఘములో ఆత్మలు 10 ఆత్మలు ఉంటే 10 రకాల ఆలోచనలు ప్రేమైన సహోదరి సహోదరుడా. ఈ పాస్టర్ నెట్ట తీసేయాలి, ఈ సంఘ నాయకులను ఎట్లా తొలగించాలని ఒకరు ఆలోచిస్తుంటారు. వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తే ఫలిస్తుందా? ఒకసారి ఆలోచించండి ప్రేమైన సహోదరి సహోదరుడా. నేను చెప్పడమని కాదు, ఒక్కసారి మీ హృదయపూర్వకంగా మీరు ఆలోచించండి. దేవుని సత్యవాక్యం మాట్లాడుతోంది, నేను కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటే ఎందుకు ప్రభు ఈ అద్భుతాలు ఆశ్చర్యాలు జరగడం లేదు? ఎందుకు జరగడం లేదు? కొంతమంది ఏదో స్వస్థతలు అంటున్నారు. స్వస్థతలకు వెళ్తే అయితే వాళ్ళు చెప్పినటువంటి వారికి పడుతుంది, కానీ బయట నుంచి ఎవరైనా వస్తే వాళ్ళకి ఎందుకు జరగట్లేదు? యేసు ప్రభు వారు నడుస్తుంటే నువ్వెవరో ముక్కు మొక్కు తెలియని ఎవరైనా కూడా వచ్చి స్వస్థత పొందుకుంటూ ఉన్నారే. వాని ఒక స్థలంలో ఆయన లేడే, ప్రపంచమంతయు అంటే ఆయన ఉన్నటువంటి దినముల్లో ఇతర దేశాలకు కూడా వెళ్ళి ఆయన ప్రకటించారే. ఎక్కడికి వెళ్ళినా కూడా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయే, కానీ ఇప్పుడు ఎందుకు జరగడం లేదు? ఎందుకంటే ఒకే ఆత్మ, ఒకే మనస్సు లేదు, ఒకే తలంపు, ఒకే పరిస్థితి ప్రవర్తన, దేవుడంటే ఒకే అభిప్రాయం లేదు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా. ఆయన అంతర్లీనంగా ఉన్నటువంటి మనస్సుని గ్రహించలేకపోవచ్చు ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకరికొకరు సహాయముగా ఉండటం లేదు, ఆత్మలో ఏకం కావడం లేదు. ఎక్కడ ఏకమైపోతే, వీళ్ళందరూ ఒకటైపోతే సంఘాన్ని ఎక్కడ చీల్చేస్తారో అంటే అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎంత ఘోరం ప్రేమైన దేవుని బిడ్డలారా, సంఘాన్ని చీల్చేస్తుంటారు. ఓ 10 మందిని ఓ 2 పాటలు పాడడం వస్తే చాలు, ఓ 3 పాటలు పాడడం వస్తే చాలు, పక్క తీసుకుని వెళ్ళిపోయేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఘోరం ప్రేమైన సహోదరి సహోదరుడా. సత్యవాక్యాన్ని కరెక్ట్గా వారు అవలంబిస్తూ ఉన్నారా, ప్రకటిస్తూ ఉన్నారా, వారి బోధ ఏంటి అనేటువంటి ఆలోచన, జ్ఞానము, ఇది దేవుని స్వరమా అంటే మీకు బాగా ఇష్టమైనటువంటి చెప్తే దేవుని స్వరము, మీకు కష్టమైనటువంటి చెప్తే దేవుని స్వరం కాదనేటువంటి భయంకరమైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారమ్మా. దయచేసి ప్రేమైన దేవుని బిడ్డలారా, దయచేసి మేల్కోండి. ఇదే చివరి గడియలు, చివరి సమయాలు, అంత్య దినముల్లో మనం ఉన్నాము. ఇదే సమయం మనకి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామమును ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యలో ఎప్పుడూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇదిగో చూసేటువంటి వారి ఆలోచన నా మనసు, వారి ఆలోచనలు వారి మనసు కూడా కలవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి ఈ మాట సత్యం ఇది. మనమందరము ఒకే ఆత్మ కలిగి ఉండాలి, ఒకే ఆలోచన కలిగి ఉండాలి. చాలామంది అనుకుంటుంటారు ఇది నిజమేనంటారా, ఇది డౌట్, అనుమానాలు చాలామందికి. కానీ దేవుని వాక్యం చదివితే కదా, దేవుని బైబిల్ కింద మనకి ఇచ్చారు కదా, మన దగ్గర పెట్టుకోవచ్చు. మన పడక మీద తల కింద పెట్టుకోవడం కాదు ప్రియమైన సహోదరి సహోదరుడు, దాన్ని తీసి జాగ్రత్తగా చదవాలి. దేవుడు నా కోసం ఏం రాశాడు అసలు దీంట్లో పరిశుద్ధాత్మ ద్వారా అని చదవాలి. చదివిన దాన్ని గ్రహించాలి, ధ్యానించాలి. ఆ విధంగా చేస్తే దేవుని స్వరం ఏదో, సాతాను వెలుగుతూత స్వరం ఏదో నువ్వు ఈజీగా గుర్తుపట్టగలవు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, స్తోత్రం. సో ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, ఆయనైతే ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఆయన నామమున, ప్రభు నామమున, పరిశుద్ధ నామమున ఏకాత్మ కలిగి ఉంటారో ఆయన మనకు తోడుగా ఉంటారు. తండ్రి కూడా ఆయన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, అద్భుత కార్యాలు చేస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక ప్రేమైన సహోదరి సహోదరుడా, ఏక అభిప్రాయానికి రండి. డినామినేషన్స్ ఎక్కువైపోయినాయి, బోధలు ఎక్కువైపోయినాయి, ఏక అభిప్రాయం లేదు.
ఏకాభిప్రాయం లేదు, గొడవలు, కక్షలు, కార్పుణ్యాలు. ఫ్రెండ్స్ అయిపోతారు ఫేస్బుక్లో, రెండో రోజు నీ వాక్యం నాకు నచ్చదు, నా వాక్యం నీకు నచ్చదు, రెండో రోజు అన్ఫ్రెండ్ లేదంటే బ్లాక్. బైబిల్ చదివితే కదా ప్రియమైన సహోదరి సహోదరుడా, బైబిల్ చదివితే సత్యం తెలుసుకుంటే అప్పుడు వారు చెప్పేది నిజమా లేదా. మనము ఒకవేళ వారితో వాదించినప్పుడు ప్రేమపూర్వకంగా వాదించి, బ్రదర్ అది తప్పు, ఇది నిజం, ఇది ఒకసారి గమనించండి, ప్రేమతో మనము జాగ్రత్త కలిగి, బాగా ఓపిక కలిగి వారి హృదయాల్ని మనము మార్చడానికి, అంటే సత్యం నుండి నడిపించడానికి ప్రయత్నం చేయాలి. వారు మారకపోతే, వారు వినకపోతే వారిని మనం అన్యునిగాను సుంకరిగాను ఎంచుకోమని బైబిల్ చెబుతూ ఉంది. కాబట్టి వారి గురించి మనం చెడ్డగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. మనమైతే సత్యవాక్యము కలిగి ఆ స్వరము వినుచు ఒకే ఆత్మ కలిగినటువంటి వారమై ఉన్నట్లయితే దేవునికి మహిమ కలుగునగాక. దేవునిలో ఏకీభవించినటువంటి ఇద్దరు ప్రార్థన చేస్తే అద్భుత ఆశ్చర్య కార్యాలు, రక్షణ కార్యాలు జరుగుతాయి. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఆ విధంగా మీరు మీ కుటుంబాలు అనేక ఆత్మలను రక్షించేటువంటి అద్భుతాలు చేసేటువంటి వారుగా మిమ్మల్ని దేవుడు దీవించులాగున ప్రార్థన చేసుకుందాం. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రియ పరలోకపు తండ్రి, మాట తప్పనటువంటి మా దైవమా, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. మీరే సహాయము చేసి, మీరే మమ్మల్ని నాయన జ్ఞాపకము చేసుకొని సత్యములోనికి మా హృదయాలని మా ఆత్మలని నడిపించమని అడుగుచూ ఉన్నాము ప్రభువా. అయా వింటూ చూస్తూ ఉన్నటువంటి ప్రతి బిడ్డ నాన్న ఈ సత్యమును గ్రహించినందుకు మీకు కోట్లానుకొలది వందనాలు ప్రభువా. వారందరినీ మీ స్వరముతో నాన్న అయా ఒకే ఆత్మగా చేయమని అడుగుచూ ఉన్నాము ప్రభువా. అయా భిన్నాభిప్రాయాలను తొలగించండి నాయన, సందేహములను తొలగించండి ప్రభువా, అగ్నిలో నుంచి లాగండి ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు. అగ్ని గంధకాల్లో కాలిపోకుండా ఆత్మలు తండ్రి నీ పరిశుద్ధమైనటువంటి చల్లని దయగలిగినటువంటి అయా నిత్యరాజ్యంలోనికి ప్రతి బిడ్డని, ఈ వాక్యాన్ని అయా ఈ సందేశాన్ని వినుచూ ఉన్న ప్రతి బిడ్డని దీవించమని మీ సత్యములోనికి నడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభువా, వారి హృదయాల్లో వారి జీవితాల్లో ఏ పరిస్థితులు ఉన్నాయో, ఏ ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయో ప్రభువా మీరే గమనించి కృప చూపి కనికరించిన ఆయన అయా మీరే కాపాడమని అడుగుచూ ఉన్నాము ప్రభువా. సహాయం చేయండి తండ్రి, ఆదరించండి ప్రభువా, పరిస్థితులను మార్చండి తండ్రి. అయా బిడ్డలనైనా తండ్రి ఒకవేళ నీరసములో నిస్పృహలో ఉన్నట్లయితే అయా వారి హృదయాల్ని నాయన మండింప చేసి లేవనెత్తండి ప్రభువా. సహాయం చేయండి నాన్న, నీకు వందనాలు ప్రభువా. మీరే ప్రతి బిడ్డని దీవించమని యేసు ప్రభు వారి నామములో ప్రార్థించి ఈ మనవులన్నీ పొంది ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అటువంటి దేవుని బిడ్డల దయచేసి ఈ వాక్యము మీరు ఇంకెప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ దేవుని యొక్క స్వరాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఈ మాటని జ్ఞాపకం చేసుకోండి. సత్యవాక్యాన్ని మీరు ఎవరైతే ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నారో వారు నిజముగా దేవునికి ఇష్టమైనటువంటి జీవితంలో ఉన్నారా, ఒకే మనసు కలిగి ఉన్నారా, ఒకే ఆత్మని కలిగి ఉన్నారా. మీరు ఇవి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయండి. దేవుడు అద్భుత కార్యాలు మీ ద్వారా జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే నా కోసం, నా మినిస్ట్రీ కోసం ప్రార్థన చేయండి. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఆయన సత్యవాక్యాన్ని ప్రకటించడమే నా పని. దయచేసి నా కోసం, నా అవసరాల కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. మీ ఆత్మలో భారము కలిగితే నా కోసం ప్రార్థన చేయండి. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా నాకు దేవుని పని తప్పితే వేరే పని ఏమీ లేదు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఆయన పని చేస్తూనే బ్రతుకుంటే బ్రతుకుంటాను, చస్తే చస్తాను, అంటే ఈ లోకాన్ని విడిచిపెడతాను అంతే. నాకైతే ఆయన పని మాత్రమే ప్రాముఖ్యమైనటువంటిది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మిమ్మల్ని మీ కుటుంబములను దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. అనుదినము వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండండి. నాకు వీలైనటువంటి సమయంలో నేను ఖచ్చితముగా ఇదిగో బ్రదర్ వేణు జకరి అనేటువంటి ఈ ఫేస్బుక్ పేజీ ద్వారా మిమ్మల్ని కలుసుకుంటూ ఉంటాను. దేవుని వాక్యాన్ని, సత్యవాక్యాన్ని మాత్రమే నేను ప్రకటిస్తాను. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, మీ హృదయాల్లో అది ముద్రించబడాలి. ఇతర కథలు, ఇతర స్టోరీస్ నేను జోడించి చెప్పడం నా ఆత్మకి నా దేవుడు ఎప్పుడు కూడా తెలియపరచలేదు. ఆ విధంగా చెప్పమని నాకు ప్రేరేపణ ఇవ్వలేదు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, దయచేసి నన్ను అన్యదా భావించకుండా సత్యవాక్యాన్ని బైబిల్ గ్రంథంలో ఉన్నట్టుగా చెప్పడం నా అలవాటు. దయచేసి మీరందరూ జాగ్రత్తగా విని వాటి ప్రకారం జీవించేటువంటి వారుగా ఉండాలని నా దేవుని ప్రార్థన చేస్తూ, మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించాలని, ఏకము కలిగినటువంటి ఆత్మ కుటుంబాలుగా అనేక కుటుంబాలు మారాలని
నేను కోరుకుంటూ ప్రార్థన చేస్తూ ఈ నా మాటలు ఈ సందేశాన్ని నేను ముగిస్తూ ఉన్నాను దేవుని పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.